హాయ్ వ్యూవర్స్, భూమి ఆవరణాలు గ్రహణాలు దీని నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ మనం చూద్దాం. భూమి ఉపరితలంపై ఉన్న రాతిపొర శిలావరణం జలావరణంలో భాగమైనవి మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, ఇతర జలభాగాలన్నీ. వాతావరణం అంటే భూమిని ఆవరించి ఉన్న గాలిపొర. జీవావరణం అంటే అడవులు, పంటలు, జంతువులు, పక్షులు మొదలైన జీవరాశులు. పర్యావరణం అంటే శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం అన్నీ కలిపి. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78.08, వాతావరణంలో ఆక్సిజన్ శాతం 20.94, వాతావరణంలో అయాన్ శాతం 0.93, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03, వాతావరణంలో హైడ్రోజన్, నియాన్, హీలియం శాతం 0.02. బయో అంటే జీవం. సూర్యుడి కిరణాలు చంద్రుడి మీద పడకుండా భూమి అడ్డు వచ్చినప్పుడు ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం. నీడ చుట్టూ ఉండే భాగాన్ని ఏమంటారు? పాక్షిక ఛాయ. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? పౌర్ణమి రోజు చంద్రుడు ప్రత్యాయలోకి వచ్చినప్పుడు. చంద్రుడి కక్షతలం భూమి కక్షతలానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంది? 5 డిగ్రీల కోణం. ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు? చంద్రుడు ప్రత్యాయలోకి పూర్తిగా రాకపోవడం వల్ల. సూర్యుడు కనిపించకుండా భూమికి చంద్రుడు అడ్డు వస్తే ఏర్పడే గ్రహణం సూర్యగ్రహణం. చంద్రుడి నీడ ఉన్న భాగంలో ఏర్పడే సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడి నీడ చుట్టూ ఉన్న ప్రాంతంలో ఏర్పడే సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం. ప్రతి అమావాస్య రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు? చంద్రుడి నీడ భూమిపై పడకపోవడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.